రంగస్థలం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసినటువంటి మెగా స్టార్ ఫ్యాన్స్ కి, మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ కి, పవర్ స్టార్ ఫ్యాన్స్ కి స్వాగతం, సుస్వాగతం. మెగాస్టార్ చిరంజీవి గారు ఏమన్నారు, పొగరు నా ఒంట్లో ఉంటుంది, హీరోయిజం నా ఇంట్లో ఉంటుంది, కొత్తదనం చరణ్ ఒంటి పైన ఉంటుంది, రంగస్థలం హిట్ ఇండస్ట్రీ ఖాతాలో ఉంటుంది. చిట్టి బాబుని ఒకసారి చూసేద్దాము. మనం చిట్టి బాబుని చూసేసాము. చిలక పలుకుతో పలికేటువంటి ఆ అందమైన అమ్మాయిని చూస్తే అసలు ఈ విశాఖపట్నానికి కూడా 18 ఏళ్ళు వచ్చేసిందేమో అనిపిస్తుంది. ఆ లక్ష్మి ఎంత చక్కగా ఉన్నదో, పైగా ఈ మధ్యనే అక్కినేని వారి కోడలు కూడా అయింది. రామలక్ష్మిని ఒకసారి చూద్దాము. టెక్నీషియన్స్ అంటే మనకి ముందుగా ఇందులో మెయిన్ టెక్నీషియన్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ సుకుమార్ గారు. ఆయనకి ప్రేమ అంటే ప్రాణం, అందుకనే ఆర్య మనకు అందించారు. ఆయనకి నాన్న అంటే ప్రాణం, అందుకే నాన్నకి ప్రేమతో తీశారు. ఆయనకి సినిమా అంటే ప్రాణం, అందుకనే రంగస్థలాన్ని మనకి అందిస్తున్నారు. ఎస్ ఫార్ సెన్సేషన్, ఎస్ ఫార్ సెన్సిబిలిటీ, ఎస్ ఫార్ సక్సెస్, ఎస్ ఫార్ సుకుమార్ గారు. టెక్నీషియన్స్ గురించి ఒక స్పెషల్ ఏవి చూసేద్దాము. మంచి పాట కోసం ఎదురు చూస్తుంటే ఏకంగా దొరికిన బ్లాక్ బస్టర్ లాగా ఎంత చక్కగున్నాయే పాటలు, ఎంత చక్కగున్నాయే. బాబా ఎంత మంచి పాటలు రాశారండి చంద్రబోస్ గారు, ఎంత బాగా ట్యూన్ చేశారండి దేవిశ్రీ ప్రసాద్ గారు. మా చంద్రబోస్ గారు చింత చెట్టు ఎక్కి కోస్తూ ఉంటే చేతికి చందమామ అందిందంట. బిడ్డేమో తిరునాళ్ళలో తప్పిపోతే ఎదురైనటువంటి కన్నతల్లి చిరునవ్వులాగా రాశారు చూశారు చంద్రబోస్ గారు. మీ పాదాలకి దండం పెట్టినా తప్పులేదండి. చంద్రబోస్ గారు ఒక్కసారి వేదిక మీదకి వచ్చేయాలి మీరు. అందరికీ నమస్కారం అండి. సినిమా రంగంలో నేను ప్రవేశించి 23 ఏళ్ళు అవుతుందండి. 23 ఏళ్ల నుంచి తెలుగు భాషలోని సౌరభాన్ని, సొగసును, సౌరును తెలుగు ప్రేక్షకులకు, తెలుగు శ్రోతలకు అందించాలనే ప్రయత్నం నిర్విరామంగా కొనసాగిస్తూనే ఉన్నాను. ఆ ప్రయత్నం కొన్నిసార్లు పువ్వులుగా, మరికొన్నిసార్లు పిందెలుగా, మరికొన్నిసార్లు కాయలుగా విజయవంతమైంది. ఈసారి మాత్రం పూర్తిగా నా పంట పండింది, ఫలవంతమైంది, నా ప్రయత్నం విజయవంతమైంది. ఆ ఫలాల రుచిని ఆస్వాదిస్తున్న ప్రేక్షకులు, అభిరుచిగల ప్రేక్షకులు అందిస్తున్న అభినందనలో నేను ఆనందంతో తలమునకలవుతున్నాను. దీనికి మనస్ఫూర్తిగా దర్శకులు సుకుమార్ గారికి, సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్ గారికి, నిర్మాతలకు మా కథానాయకులు రామ్ చరణ్ గారికి, మమ్మల్ని వెన్నంటి నడిపిస్తున్న శ్రీ చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చివరగా నన్ను అత్యుత్తమమైన గీతాలు రాయించే దిశగా ప్రయాణం చేయిస్తున్న నా మిత్రుడు సుకుమార్ గారికి ఒక్క ప్రణామం. ఆ ప్రణామం ఏంటంటే, నా పాటల నదులలోని భావాల నీరంతా ఏకధారగా మీ మౌన మహాసాగరంలో కలిసిపోవాలి, కరిగిపోవాలి. ఇవాళ మన కార్యక్రమంలో రంగస్థలం మేకింగ్ వీడియో ఒకటి చూపించబోతున్నాము, చూసి ఎంజాయ్ చేయండి. రామ్ లక్ష్మణ్ మాస్టర్ని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ద ఫైట్ మాస్టర్స్ ఈరోజు కౌ బాయ్స్ లాగా వచ్చారు. నమస్తే. మేము చాలామంది ఈ 30 ఇయర్స్ ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్లు చూసాము. ఇలాంటి ఒక పిచ్చి డైరెక్టర్నే మేము చూసిండం. సినిమా అంటే అంత పిచ్చి, ప్రతి క్షణం, ప్రతి షాటు, ప్రతి నడక, ప్రతి డస్సు, ప్రతి దానిలో కూడా కొత్తదనం చూసే ఒక గొప్ప డైరెక్టర్ మన తెలుగు ఇండస్ట్రీ దొరకటం మనం చాలా గర్వకారణంగా అనిపిస్తుంది నాకు. అప్పుడు సుకుమార్ గారిని చూస్తే థ్యాంక్ యూ సుకుమార్ గారు. ఇవాళ మన కార్యక్రమంలో నెక్స్ట్ స్పెషల్ ఏవి మనం చూడబోతున్నాము, ద కాస్ట్. ఎస్, ఇందులో వర్క్ చేసినటువంటి కళాకారుల గురించిన ఒక ఆడియో విజువల్ మీకోసం. మా రంగమ్మత్తు వచ్చినట్టుంది. సీను, మహేష్, రంగమ్మత్తు వచ్చేస్తుందిరా, కాస్త వీధంతా కాస్త సర్దుకోండి. రంగమ్మత్తు వచ్చింది, ఒక ఓ వేసుకోండమ్మా. ఇంత అందమైన అత్త, చాలా కష్టం అత్తోయ్, మాట్లాడత్త. యూ విల్ గెట్ బ్యాక్ టు ద ప్లేస్ వేర్ మీ పేరెంట్స్ ఎవరైతే 80s ఉన్నారో, మన పేరెంట్స్ కానివ్వండి, మన అమ్మమ్మల తాతయ్యలు కానివ్వండి, ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ పద్ధతులు అలవాట్లు ఎలా ఉండేవి, అప్పుడు ఎలా జరిగేది. వీ డు నాట్ హ్యావ్ టైమ్ మషీన్స్. మనకి వెళ్ళిన వాళ్ళకే అంటారు కానీ టైం ట్రావెలర్స్ ఇవన్నీ వింటూ ఉంటాం. బట్ మీ అందరినీ టైం ట్రావెలర్స్గా మేము రంగస్థలంలోకి ఆ 80s టైంలోకి తప్పకుండా తీసుకెళ్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. రంగస్థలంలోని ఒక్కొక్క సాంగ్ వింటుంటే ఇంకా వినాలనిపిస్తోంది.
ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ గారు సుకుమార్ గారి కాంబినేషన్ అంటే ఒక స్పెషల్ సాంగ్ ఉండడం ఆనవాయితీ. ఆ సాంగ్ ఎప్పుడు జిగేలమని మెరుస్తుంది. ఈసారి మళ్ళీ జిగేలు జిగేలమని మెరిపించారు మా దేవిశ్రీ గారు. దేవిశ్రీ గారి కాంపోజిషన్లో వచ్చిన ఫైనెస్ట్ నంబర్స్ ఆఫ్ స్పెషల్ సాంగ్స్లో ఇది కూడా లిస్టులో చేరిపోయింది. ఈ సాంగ్ని పర్ఫామ్ చేయడానికి సత్య మాస్టర్ అండ్ ట్రూప్ 70 మంది డాన్సర్స్తో వచ్చేస్తున్నారు. ఇక స్టేజ్ని ఆపడం చాలా కష్టం. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ సత్య మాస్టర్ అండ్ ట్రూప్. థ్యాంక్ యూ టు సుకుమార్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ థింకింగ్ ఆఫ్ మీ ఫర్ డూయింగ్ దిస్ సాంగ్. ఇట్స్ సంథింగ్ వెరీ డిఫరెంట్. ఐవ్ నెవర్ డన్ ఇట్ బిఫోర్. ఇట్స్ అబ్సల్యూట్లీ న్యూ ఫర్ మీ. సో ఐ హోప్ పీపుల్ లైక్ మీ ఇన్ దిస్ న్యూ అవతార్. DSP of course for creating a foot tapping number. Randy sir was not here but has made me look really good. And of course Charan for bringing the energy on set. I think the song is so fast paced that I needed my coffee, at least 3-4 shots of coffee to do this dance, but he seemed to be always in it and giving it his all, so the energy rubbed off on me. So thank you so much. And of course Samantha, you're looking really pretty in all of the teasers and that I have seen, so I'm sure this is going to be a really really good film, and thank you for inviting me here. రంగమోయ్ మంగమోయ్ మళ్ళీ పాట వచ్చేస్తుందమ్మోయ్. ఈ పాట వచ్చిందంటే ఎవరూ ఆగట్లేదమ్మోయ్. ఆ పాటకి అలా మనసు పెట్టి ప్రాణం పెట్టి కంపోజ్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారు. హీ ఇస్ రియలీ అ బ్లెస్డ్ సోల్. అతిశయోక్తి కాదు కానీ దేవిశ్రీ ప్రసాద్ గారి జనరేషన్లో మేము కూడా ఉన్నామని చెప్పుకోవడానికి మేము చాలా గర్వపడుతున్నాం దేవి గారు. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. యూ హ్యావ్ అ డైరెక్ట్ యూనివర్సల్ కనెక్ట్. దట్ ఈస్ వై దట్ ఎనర్జీ ఫ్లోస్ ఇన్ టు యూ. We are very, very happy to listen to your music. Marokkasari Rangamma Mangamma video song release cheyadaniki vedik meediki nirmata Sri Alu Arvind garu aahvanam chestunnamu. Rangamma Mangamma song and release cheyandaya charanni ee veshamlo ee cinema lo chusina vallu gaani ee cinema ni manalo kontha mandi chusina vallu gaani cinema atyadbhutanga undani చరణ్ ఇదివరకు ఎన్నడూ చేయనంత బాగా ఈ సినిమాలో చేశారని చెప్పి అందరూ చెబుతున్నారు. చరణ్కి ఇది ఒక మైల్ స్టోన్ సినిమా అవ్వాలని చెప్పి అవుతుందని చెప్పి ఆశిస్తున్నాను. సుకుమార్తో నేను 2 సినిమాలు చేసిన తర్వాత చెప్తున్నాను, ప్రతి ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు ప్రతి హీరో సుకుమార్తో ఒకసారి సినిమా చేయాలని చెప్పి తాపత్రయపడుతూ ఉంటారు. అదేంటో ఒక ఆర్టిస్ట్కే తెలుస్తుంది. అందరూ అతనితో ఒక సినిమా చేయాలని చెప్పి అతను ఎంత పతాయక స్థాయికి ఎదిగాడో ఒక కొలమానం చెప్పాలంటే ప్రతి హీరో అతను అడిగితే కాల్షీట్లు ఇస్తాడు. అటువంటి గొప్ప దర్శకుడు అతను. ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళందరికీ నా అభినందనలు. ఇక స్టేజ్ మీదకి ఆహ్వానించేస్తున్నాము మ్యూజిక్ డైరెక్టర్ మన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారిని. హాయ్ వైజాగ్. చిన్నప్పటి నుంచి నాకు ఒక విలేజ్ బేస్డ్ ఫిల్మ్ చేయాలని చాలా కోరిక ఉండేది. మా డియర్ సుకుబాయ్ వల్ల ఆ కోరిక నాకు తీరడం అనేది నాకు ఫస్ట్ చాలా 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 సంతోషంగా ఉంది. ఈ సినిమా మ్యూజిక్ సంబంధించినంత వరకు నేను చేశానని నేను చెప్పుకోలేను, ఎందుకంటే అది వచ్చింది బికాస్ ఆఫ్ ద ఎమోషన్ దట్ వాజ్ గివెన్ టు అస్ బై లాట్ ఆఫ్ పీపుల్స్. అండ్ అలాగే మా నాన్నగారు ఊరు వెదురుపాకి కూడా ఈ రంగస్థలం ఆడియో సక్సెస్ని డెడికేట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. బోస్ గారి గురించి చాలా చాలా స్పెషల్గా చెప్పాలి, ఎందుకంటే ఈ పాటలకు సంబంధించినంత వరకు బోస్ గారు కేవలం లిరిసిస్ట్ అని మాత్రం నేను అనలేను. ఎందుకంటే హీ ఫార్మ్డ్ మేజర్ ఎమోషన్ బిహైండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్. బోస్ గారు చాలా చాలా థ్యాంక్స్. బోస్ గారు మిమ్మల్ని అభినందించడం కంటే కూడా థ్యాంక్స్ చెప్పడమే కరెక్ట్ అనిపిస్తుంది నాకు, బికాస్ యూ గేవ్ అస్ లాట్ ఆఫ్ ఎనర్జీ అండ్ యూ డ్రోవ్ అస్. చరణ్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ తను నేను ఇంతకు ముందు వర్క్ చేశాను అండ్ హీస్ అ బిగ్ స్టార్ ఎవ్రీ వన్ నోస్. బట్ ఈ సినిమాలో తను చూపించినటువంటి ఆ పర్ఫార్మెన్స్ ఇట్స్ మైండ్ బ్లోయింగ్ అన్నమాట. అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ క్యారెక్టర్ అట్ ఆల్, ఎందుకంటే మీకు తెలుసు ఆల్రెడీ ఇందులో హీరోకి వినిపించదని చెప్పి. సో ఒక వినిపించని క్యారెక్టర్కి ఇన్ని వేరియేషన్స్ అసలు సినిమాలో తీసుకురాగలం అనేది సుక్కు గారు స్క్రిప్ట్లో చెప్తే దాన్ని ఇన్ని వేరియేషన్స్తో పర్ఫామ్ చేయొచ్చా అని నిజంగా చరణ్ ఆయన నిజంగా ఆశ్చర్యపరిచారు. చరణ్ యూ జస్ట్ రాక్ చరణ్. నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తూ నేను చరణ్కి ఫోన్ చేసి కూడా చెప్పా,
సీన్ ఎంజాయ్ చేస్తే ఒకసారి చూసుకోండి, మళ్ళీ చరణ్ పర్ఫార్మెన్స్ కోసం ఇంకోసారి చూసుకోండి, దాని తర్వాత అవును ఇంతకీ మనం మ్యూజిక్ చేయాలి కదా అని మళ్ళీ అప్పుడు మ్యూజిక్ చేస్తాం అనమాట. యూ విల్ క్లాప్ ఇన్ ద థియేటర్ ఫర్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ చరణ్. సమంత, యూ ట్రూలీ రాక్డ్ అండ్ దిస్ ఇస్ యువర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ టిల్ డేట్ ఆఫ్ వాట్ ఐ హ్యావ్ సీన్ అండ్ యూ టోటలీ లివ్డ్ ఇన్ ద క్యారెక్టర్. సో కంగ్రాట్స్ సామ్ అండ్ ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు రంగస్థలం థియేట్రికల్ ట్రైలర్ కోసం అందరం ఎదురు చూస్తూ ఉన్నాము. మరి థియేట్రికల్ ట్రైలర్ చూడాలి అంటే ఆ ఊరు వెళ్ళాలి. ఇప్పుడు ఊరు వెళ్ళాలి అంటే మరి ఎలాగా, తపాలు పంపించేద్దామా, పోస్ట్ చేసేద్దామా? ఆ పోస్ట్ ఎవరి చేతుల మీదుగా వెళ్తే కరెక్ట్గా ప్లే అవుతుంది? ఇంకెవరు, మన మెగాస్టార్ చిరంజీవి గారు. చిరంజీవి గారు ఉత్తరాన్ని అలా పోస్ట్ చేస్తారు, ఆ ఉత్తరం ఇలా వచ్చేస్తుంది మా ఊరికి, ఇక రంగస్థలం ఓపెన్ అయినట్టే. మనం మెగాస్టార్ చిరంజీవి గారిని వేదిక మీదకి ఆహ్వానించే ముందు ద టీమ్ ఆఫ్ రంగస్థలం వారిని అందరినీ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. బొమ్మలవు అంట మనమంతా తోరు బొమ్మలవు అంట, రంగా రంగా రంగ సలానా ఆట మొదలట్టాక మధ్యలోని ఆపలేని ఆట బొమ్మలవు అంట మనమంతా తోరు బొమ్మలవు అంట. నా ఏటీఆర్ కెరియర్లో నేను ఇది చూడట్లేదు, ఈ ప్రేమ, ఈ అభిమానం. ఎలా కృతజ్ఞతలు చెప్పాలి కూడా అర్థం కావట్లేదు. నాకు తెలిసి మీకు థ్యాంక్ యూ చెప్పాలంటే మేమందరూ చాలా కష్టపడి ఒక మంచి సినిమా మీ ముందు తీసుకురావాలి. నాకు పూర్తిగా నమ్మకం ఉంది రంగస్థలం ఆ సినిమా అవుతుందని. నా డైరెక్టర్ సుకుమార్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంచి వ్యక్తి, ఆయన ప్రతిదీ చాలా ప్రేమతో చేస్తారు. ఈ క్యారెక్టరైజేషన్ రామలక్ష్మి గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను ఆయన మాట వినలేదు, ఆయన కళ్ళో చూశాను ఎలా ఎంత ప్రేమతో ఆయన రాశారు ఈ క్యారెక్టర్ రామలక్ష్మి. సో నా డైరెక్టర్కి 100% న్యాయం చేయాలని నేను ఒక ఛాలెంజ్గా తీసుకున్నాను. అండ్ ఐ రియలీ హోప్ ఐ మేడ్ యూ ప్రౌడ్ సార్. చరణ్ గారు గురించి చెప్పాలంటే చిరంజీవి గారికి స్వయం కృషి ఎలా, చరణ్కి రంగస్థలం అంతే. చాలా చాలా సంవత్సరాలకి ఈ చిట్టి బాబు అని ఒక క్యారెక్టర్ గుర్తుండిపోతుంది అందరి మనసులో, అందరు ఎవ్రీబడీస్ హార్ట్స్. అండ్ ఐ ఆల్సో థ్యాంక్ చరణ్, ఎందుకంటే నాకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఆనెస్ట్ జెన్యున్ అండ్ కేరింగ్ కో స్టార్స్ ఐ హ్యావ్ వర్క్డ్ విత్. థ్యాంక్ యూ సో మచ్. డిఎస్పి గారు సినిమా రిలీజ్ అయ్యక ముందే మాకు బ్లాక్ బస్టర్ ఇచ్చారు, ఆ ఫీల్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సార్. ఎంత సక గుణవే ద్వారా నేను రామలక్ష్మి అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చివరిగా మీలాగే నేను కూడా ఎదురు చూస్తున్నాను మార్చ్ 30th. అండ్ ఐ హోప్ వీ విన్ వెరీ వెరీ బిగ్. థ్యాంక్ యూ సో మచ్. రంగస్థలం ఇది ఒక మ్యాజిక్ అనే చెప్పాలి. థియేటర్లో కూర్చున్న ప్రతి ఒక్క ఆడియన్సు ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక 1980స్లోకి ఒక టైం మిషన్ లాగా వెళ్ళిపోతారు. ఈ సినిమా అవకాశం నాకు ఇచ్చిన సుకుమార్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఆయన చూసినప్పుడల్లా 10th స్టాండర్డ్ బోర్డ్ ఎగ్జామ్స్లో ఆ లాస్ట్ 10 నిమిషాలు అందరిలో ఒక టెన్షన్ ఉంటుంది, అంటే ఎగ్జైట్మెంట్, భయం, ఇంకా రాసేయాలని ఒక తపన ప్రతి షాట్లో ఆయన ఫేస్లో కనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఈ ఫంక్షన్లో కూడా కనిపిస్తుంది నాకు, రేపు సినిమా రిలీజ్ అయ్యి థియేటర్లో ఉన్నప్పుడు కూడా కనిపిస్తుంది. సో ఆ ఒక తపన, ఐ థింక్ వీ ఆల్ లెర్న్ ఫ్రమ్ యూ సార్, అండ్ ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ యూ. రామ్ చరణ్ గారి గురించి 100% చెప్పే తీరాలి. ఎంత చెప్పినా కూడా ఈ సినిమా మీరు చూసిన తర్వాత ఆయన గురించి తక్కువ చెప్పామని అనుకుంటారు. అమేజింగ్ పర్ఫార్మెన్స్ అండి, చాలా చాలా బాగా పర్ఫామ్ చేశారు. చరణ్ కథ విన్నప్పుడు ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ అ లాట్, అంటే ఎలా చేస్తారని చెప్పి, బట్ యూ బ్రోకెట్. ఈ సినిమాలో రామ్ చరణ్ గారి విశ్వరూపం చూస్తారు, తర్వాత సమంత గారు యుడే గుడ్ జాబ్ అండి, అండ్ దేవి గారు, మా 3 సినిమాలు ఆయనే, ఇంకా చాలా సినిమాలు చేయాలి.
సుకుమార్ గారు థ్యాంక్ యూ సార్ ఈ సినిమా రావడానికి మీరే కారకులు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఐ వాంట్ థ్యాంక్ ఆల్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ రంగస్థలం ఈ రంగస్థలం సినిమా చాలా చిన్న క్యారెక్టర్ చేశాను చాలా మంచి క్యారెక్టరు సుకుమార్ గారికి చాలా థ్యాంక్స్ ఫస్ట్ టైం వర్క్ చేశాను అలాగే మైత్రి మూవీస్ వాళ్ళకే సాధ్యం ఇలాంటి సినిమా తీయడం ఇలాంటి ఫంక్షన్లు చేయడం చిరంజీవి గారి కొడుకుగా పట్టడం సురేఖ గారు కొడుకుగా పట్టడం రామచరణ్ అదృష్టం అన్నారు అది నిజమే ఇక నుంచి చరణ్ లాంటి కొడుకును కన్నందుకు వాళ్ళు గడవపడతారు దట్ ఈస్ ష్యూర్ థ్యాంక్ యూ వెరీ మచ్ మా ప్రొడ్యూసర్స్ ఏంటంటే మా సినిమాలో ఎప్పుడు వర్షం కురవల వర్షాకాలంలో కూడా షూట్ చేసాం మేము మా నా శిష్యుడు బుచ్చిబాబు అంటాడు అనమాట ఎలా అంటే మన ప్రొడ్యూసర్ సార్ అక్కడికి చెరిగాని పంపిస్తారు మాట్లాడొస్తారు అంటే ఆయన కూడా లంచం పెడతారు అని అంటే మరీ దగ్గర ఎక్కడ వెనకాడరు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా రత్నవేలు గారు ఒక డైరెక్టర్కి గుడ్ డైరెక్టర్కి డిఫరెన్స్ ఏంటంటే ఒకవేళ మీరు నన్ను పొరపాటున గుడ్ డైరెక్టర్ అనుకుంటే ఆ డిఫరెన్స్ గుడ్ అనేది రత్నవేలు గారు ఇంకా దేవి నా మ్యూజిక్ అంటే దేవి అంటే మ్యూజిక్ చాలాసార్లు చెప్తాను నా ఎమోషనే దేవి సో నా ఎమోషన్ని తను కంట్రోల్ చేయాలి అంటే నా ఫీలింగ్ని నా ఎమోషన్ని కంట్రోల్ చేయాలంటే దేవి నా పక్కనే ఉండాలి లేకపోతే నేనేమి చేయలేకపోతాను సో థ్యాంక్ యూ దేవి సరిగా చెప్పగలగాలని తెలియదు కానీ థ్యాంక్ యూ నేను చంద్రబోస్ గారు చెప్పినట్టు ఎప్పుడు అంటే సృజనాత్మకత యొక్క ఉచ్చ స్థితిలో అంటే ఒక కవి అత్యంత ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు ఎలాంటి పదలు వస్తాయో అలాంటి పదలు వచ్చాయి సినిమాకు సంబంధించి ఆయన ఎప్పుడు పేపర్ మీద పెన్ పెట్టలేదు అలా రాసుకుంటూ పోయారు థ్యాంక్ యూ చంద్రబోస్ గారు ఇంత మంచి లిరిక్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి శామ్ సమంత ఇది నా స్టేట్మెంట్ కొంచెం కాంట్రవర్సిగా తీసుకోకపోతే జీతాంతం చేతితో ముడిపడి ఉన్న బంధంలాగా అంటే పెళ్ళి కదా పెళ్ళి అంటే లైఫ్ లాంగ్ చేతితో ఉండాలి సో నువ్వు ఒప్పుకుంటే లైఫ్ లాంగ్ నీతో నేను డైరెక్ట్ చేస్తూ ఉంటా సినిమా అంటే నీకు 30 ఇయర్స్ వస్తే 30 ఇయర్స్ క్యారెక్టర్తో చేయాలని ఉంది సమంతకు 40 ఇయర్స్ వస్తే 40 ఇయర్స్ క్యారెక్టర్ చేయాలని ఉంది అంత ఇంప్రెస్ అయిపోయాను నేను సమంతని చూసి థ్యాంక్ యూ సమ్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ క్యారెక్టర్ అండ్ ఇంత బాగా చేసినందుకు ఇంత బాగా చేసినందుకు ఫస్ట్ 5 డేస్ షూటింగ్ చేసి జరుగుతున్నప్పుడు ఆది షూట్ జరుగుతున్నప్పుడు ఒక 5 డేస్ ఆదితో మాట్లాడలా సినిమా జరుగుతుంది షూటింగ్ జరుగుతుంది ఆది నా అసిస్టెంట్ అడిగాడట ఏంటి సార్ నేనేం అడగట్లేదు నేను సరిగా ఉన్నా సరిగ్గా చేయట్లేదా ఏంటి అడగట్లేదు అని అప్పుడు నాకు గుర్తొచ్చింది అవును కదా నేను ఆదితో మాట్లాడలేదని ఎందుకంటే ఒక క్యారెక్టర్లో సహజంగా ఉదిగిపోతున్నప్పుడు ఇంక చెప్పాల్సింది ఏముంటుంది నాకు ఏం అనిపించలేదు అన్నమాట తనతో మాట్లాడాలని అలా నేచురల్ వెళ్ళిపోతుంది అనమాట థ్యాంక్ యూ ఆది థ్యాంక్ యూ పార్ట్ ఆఫ్ దిస్ ఇక రామ్ లక్ష్మణ్ మాస్టర్ ఈ సినిమా ఎమోషన్ అంతా మీదే నిజంగా అంటే ఈ సినిమాకి దే ఆర్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ రైటర్స్ స్టోరీ అనమాట దేవతా స్టోరీ రైటర్ అంటే నేను ప్రతిసారి కూడా వాళ్ళ ఎమోషన్ చాలా గొప్పగా ఉంటుందని చెప్పి వాళ్ళతో ప్రతి సీన్ డిస్కస్ చేస్తుండేవాడిని అంటే ఫైట్ సీన్సే కాకుండా మామూలు సీన్స్ కూడా రమ్మంటుండేవాడిని ఎందుకంటే వాళ్ళ ప్యూర్ ఎమోషన్ సో థ్యాంక్ యూ మాస్టర్స్ రామ్ చరణ్ ఎగ్జాక్ట్గా ఇలాగే ఫస్ట్ డే వచ్చి తను ఒక టేక్ చేయగానే అందరం క్లాప్స్ కొట్టాను ఈ క్యారెక్టర్లో ఒదిగిపోవడానికి తనకి ఎంతో టైం పట్ల తను రాగానే డార్లింగ్ ఇది సీన్ అని చెప్పేస్తే ఇప్పుడు వెంటనే అన్నాడు వెంటనే చేసేయాలన్నా అంటే సాధారణంగా నా సినిమాలో డైలాగులు చాలా సెట్లోనే రెడీ అవుతూ ఉంటాయి వేడివేడిగా నేనేమనుకోనంటే ఇది సరదాగా తనతో చేయించేద్దాం ఇంకా క్యారెక్టర్కి వెళ్ళడు కదా తను తర్వాత మళ్ళీ రీషూట్ చేద్దాంలే ఇప్పుడే సరదాగా నాటకం డ్రామా రంగస్థలం లాగా డ్రామా ప్లే చేద్దాం అనుకుందాం కానీ సీన్ చేయగానే ఫస్ట్ టేక్ ఈజ్ ఓకే మీరు చూసారా అందుకే ఊళ్ళో వాళ్ళందరూ ఇంజనీర్ సౌండ్ ఇంజనీర్ అంటారన్నారు కదా ఆ డైలాగ్ తన ఫస్ట్ టేక్ ఈజ్ ఓకే ఎవరైనా పర్ఫామ్ చేసినప్పుడు క్లాప్స్ కొట్టారనుకో నాకు భయం వేస్తుంటుంది ఎందుకంటే నేను సెకండ్ టేక్ అడగలేనేమోనని ఏంటంటే బాగా చేస్తాం కదా మళ్ళీ అడుగుతాడు ఏంటి అనుకుంటారేమో అని భయం నాకు కానీ పొరపాటు నేను కూడా క్లాప్స్ కొట్టేశాను అందుకనే గొప్ప విషయం అంటే మోస్ట్ ఇంటలెక్చువల్ యాక్టర్ కింద అందరూ ప్రశంసించే ప్రకాష్ రాజు గారు ఆయన క్లాప్స్ కొట్టారు నమస్తే వైజాగ్ ముందుగా మా ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఇంత పెద్ద సినిమాని ఒక సంవత్సరం పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టెక్నీషియన్స్కి ఆర్టిస్టులకి అంత మాలుమూర ప్రాంతాల్లో 400 మందికి 500 మందికి ఇల్లు కట్టి రూమ్స్ కట్టి అక్కడ పోలవరం అవుట్స్కర్ట్స్ చేసి చాలా చాలా కంఫర్టబుల్గా చేసిన మా ప్రొడ్యూసర్స్ ముగ్గురికి నా స్పెషల్ థ్యాంక్ యూ ఇక్కడ రత్నవేలు గారు లేరు
నిజంగా ఒక ఊరు ఎంత అందంగా ఉంటుందో ఆ ఊరిని అంత అందంగా మన తెర మీద ఆయన చూపించారు. ఒక రస్టిక్ రా ఫిల్మ్ అని సుక్కు డిజైన్ చేసిన దాన్ని ఎంతో అందంగా చిత్రీకరించారు. హ్యాట్స్ ఆఫ్, థ్యాంక్ యూ రాండీ సార్, ఐఎమ్ రియలీ రియలీ మిస్సింగ్ యూ ఇవాళ. అలాగే మా రామ్ లక్ష్మణ్ మాస్టర్లు, వాళ్ళతో ఎన్నో సినిమాలు చేశాను. నిజంగా వాళ్ళే ఈ సినిమాకి కరెక్ట్, బికాజ్ వాళ్ళు ఎంతో కాలం ఊర్లో ఉండి ఆ ఎమోషన్స్, నిజంగా ఊర్లో 10 మంది కొట్టుకుని ఎలా కొట్టుకుంటారో పడి మీద అలాగే ఉంటాయి ఫైట్స్. అలాగే మాస్ అండ్ హీరోయిజం మిస్ అవ్వకుండా చాలా బాగా న్యాచురల్గా చేశారు. థ్యాంక్ యూ మాస్టర్స్. అలాగే మా కోయాక్టర్స్ ఆది, నిజంగా ఒక పెద్ద అన్నయ్యలాగే ఉండేవాడు సెట్లో. రియల్లీ ఎంజాయిడ్ వర్కింగ్ విత్ యు ఆది. అలాగే బ్రహ్మాజీ గారికి, మిగతా ఆర్టిస్టులకి, స్పెషల్గా సమంత గురించి చెప్పాలి. నాకు సమంతతో చేసిన ప్రతి హీరో, కళ్యాణ్ బాబాయ్ అవ్వచ్చు, మిగతా ఆర్టిస్టులు అవ్వచ్చు, మీరు సమంత చేసిన హీరోల్ని మీరు చూస్తే వాళ్ళ సినిమా, వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ వాళ్ళు ఉన్న తీరు కానీ ఆ సినిమాలో చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు చూడండి అత్తారింటికి దారిలో ఎలా ఉంటాడో బాబాయ్, మీకు తెలుసు. నేను సమంతతో అన్నాను, అదే వేరే ఆర్టిస్టులు కూడా, ఆఖరికి నేను కూడా మిగతా ఎన్నో సినిమాలు చేసిన ఈ 10 సంవత్సరాల్లో, ఈ సినిమా సమంతతో చేసినప్పుడు ఏదో ఒక ఎనర్జీ ఇస్తుంది, ఒక కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఒక మంచి కోస్టార్ దొరికితే ఏ యాక్టర్ అయినా చాలా బాగా పర్ఫామ్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది, చాలా ఈజీ కూడా. సో సమంత, ప్రతి సీన్ నీతో చేసిన ప్రతి సీన్ ఎంత అందంగా వచ్చినందుకు నీకు స్పెషల్ థ్యాంక్స్. అలాగే ఇంకెవరైనా మా అక్కకి, శాంతికి, డిజైనర్స్ అనసూయ గారికి, ఈ రోల్ని యాక్సెప్ట్ చేసిన అనసూయ గారికి, ఆఖరికి దేవిశ్రీ ప్రసాద్ ద మ్యాన్ ఆఫ్ దిస్ ఈవినింగ్. ఇది నా 2వ సినిమా, ఇంకా ఎక్కువ సినిమాలు చేసేయాల్సింది, బట్ థ్యాంక్ యూ దేవి, ఇంత అద్భుతమైన పాటలు ఇచ్చి మా ఫ్యాన్స్ అందరికీ, మాకు ప్యూర్ ఆల్బమ్ ఇవాళ. ఎంత మంచి మీడియా కూడా ఏ మాట అనకుండా చాలా ఒకేసారి వినగానే ఇంత మంచి ఇచ్చిన దేవి గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూ, స్పెషల్గా నేను ఇవాళ అందరికన్నా ఎక్కువ మా చంద్రబోస్ గారికి చెప్పాలి. ఎస్, అన్ని సాంగ్స్ ఆయనే రాశారు ఇవాళ. మా సుకుమార్, థ్యాంక్ యూ సుకుమార్ గారు ఫర్ దిస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇది సినిమా అన్నో, ఇది ఒక ఎక్స్పీరియన్స్. ఇది ప్రతి ఆర్టిస్ట్ వాళ్ళ కెరియర్లో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి. డాడీ స్వయం కృషి అంటారా, ఆపద్ బంధు అంటారా, ఖైదీ అంటారా, ఇలాగ ఆయన ఎలా ఎక్స్పీరియన్స్ చేశారో, అంత మంచి ఫీలింగ్ మీకు కూడా ఎలా కలిగిందో చూసినప్పుడు, ఇదంతటికి మూల కారకుడు మా సుకుమార్ గారికి హ్యాట్స్ ఆఫ్. నిజంగా నాకు ఒక కొత్త చరణ్ని నాకే ఆయన పరిచయం చేశారు. ఆ చరణ్ని నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. నా మీద నాకే కొంచెం రెస్పెక్ట్ పెరిగింది ఈయన వల్ల. థ్యాంక్ యూ సో మచ్ సుకు ఫర్ దిస్ ఎక్స్పీరియన్స్. నిజంగా మా అమ్మ నాన్న గర్వపడే ఒక సినిమా, మా ఫ్యాన్స్ కూడా గర్వపడే ఒక సినిమా మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. రంగస్థలం ఫంక్షన్ ఇంత అద్భుతంగా, కనులు పండుగగా, అంగరంగ వైభవం కాదు, రంగస్థలం రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక ఈ సినిమా గురించి చెప్పాల్సి వస్తే అగ్రతాంబూలం ఇవ్వాల్సింది దర్శకుడికి, సుకుమార్కి. ఇది ప్యూర్ విలేజ్ నేపథ్యం ఉన్న సినిమా, ఎక్కడ పొల్యూట్ కాని సినిమా. అందుకని ఈ సినిమా నేను చాలా ఎంజాయ్ చేశాను. ఈ సినిమా గురించి ఇంకా అనర్గళంగా గంటలు మాట్లాడగలం, కానీ మీరు రేపు చూడబోతారు 30వ తారీఖున, కాబట్టి ఒకే ఒక్క మాట, ఇది మిమ్మల్ని అలరిస్తుంది, ఇది మీ చేత మీ ఆశీస్సులతోటి ఇది సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఇందాక వక్తలందరూ మాట్లాడినట్లుగా ఇది నాకు ఖైదీ సినిమా ఎలాగో ఆ రకంగా ఇది రామ్ చరణ్కి తన స్టార్ స్టేటస్ని పెంచే సినిమా అవుతుంది, తన పెర్ఫార్మర్గా మరొక మెట్టుకు ఎదిగే సినిమా అవుతుంది అంటే ఎలాంటి సందేహం లేదని వక్తలందరూ చెప్పారు. ఇది సత్యం. అలాంటి అవకాశం సుకుమార్ రామ్ చరణ్కి ఇవ్వడం అనేది, ఒక ఆర్టిస్ట్గా ఈర్ష్య పడుతున్నాను, ఒక తండ్రిగా గర్వపడుతున్నాను. చాలా ధన్యవాదాలు సుకుమార్. దేవిశ్రీ ప్రసాద్ చాలా అద్భుతమైనటువంటి బాణీలు ఇచ్చాడు. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చినటువంటి బాణీలకి ధీటుగా నాకు అత్యంత ఆప్తుడు. ఎన్నో మెడ్రాసులు ఉన్నప్పటి నుంచి కూడా నాకు చాలా పరిచయం. ఏ సాంగ్ రాసిన సరే అది నాదవని కాకపోని వచ్చి నాకు వినిపించి నేను అది ఎంజాయ్ చేస్తుంటే తను ఎంతో ఉత్సాహంతో
ఆ రకంగా వెళ్తుండేవాడు. అండ్ ఈ సినిమాలో తను తెలంగాణ బిడ్డ అయి ఉండి గోదావరి గడ్డం మీద ఉండే పల్లె పదాలు ఎంత బాగా రాశాడంటే అది అంత ఇంత కాదు. అండ్ అది ఏరుశనగ కోసం మట్టిని తవ్వితే, ఏరుశనగ కోసం మట్టిని దవ్వితే ఏకంగా తగిలిండే లంకె బిందెలాగా ఎంత చక్కగా ఉన్నవే, సింత చెట్టు ఎక్కి సిగురు కొయ్యబోతే సేతికి అందిన సందమావలాగా ఎంత చక్కగా ఉన్నవే. ఇవన్నీ ఎంత నేటివ్ పదాలు. గోదావరి జిల్లాలో ఉండే అట్మాస్ఫియర్, యాంబియన్స్, అక్కడ పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి ఆ వాటి నుంచి ఆ వర్డ్స్ పికప్ చేసి ఆ లిరిక్స్ రాయటం అన్నది అంత అందంగా వాటిని తన పెన్నుతో రాయటం అన్నది అంత ఇంత కాదు. అయ్యా మీ పెన్నుకు వెన్ను వంచి నమస్కరిస్తున్నాను. 23 ఏళ్ళ నా సినిమా సాహిత్య ప్రస్థానంలో ఈరోజు నా జన్మధన్యమైంది మీ మాటలు.